ప్రైస్తులా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సజీవమైన వాక్యం అనే ఈ టీవీ ప్రత్యేకమైన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గాస్పల్ టీవీలో ఈ విధంగా దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి వర్తమానాలు అందించడానికి దేవుడు చూపాడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం ప్రార్థనతో నాతో కూడా ఏకీభవించండి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం స్పష్టమైన నీ వాక్యాన్ని నీ ప్రజలకు అందించటమే లక్ష్యంగా సజీవమైన వాక్యం అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుండగా నీ సన్నిధి మాతో కూడా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన గాస్పుల్ టీవీ ప్రేక్షకులకి యేసుక్రీస్తు క్రీస్తు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం మతీశుభవార్త రెండవ అధ్యాయం మొదటి నుండి రెండు వచనాలు ఈ సమయంలో మనం చదువుకుందాం అయిన హేరోదు దినములు ఎందు యూద దేశపు బతిహేములో యేసు పుట్టిన పెమట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప వచ్చితిమని చెప్పిరి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రపంచమంతా కూడా డిసెంబర్ మాసం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ప్రజలందరిలో ఒక ఆనందం పెళ్ళు ఉంది ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రజల్లో ఒక ఆనందం సంతోషం ఎందుకంటే క్రిస్మస్ పండుగ త్వరలో మనం జరుపుకోబోతున్నాం ఈ ప్రపంచంలో అత్యధికమైన జనాభా జరుపుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్ పండగ ఈ క్రిస్మస్ పండుగ అనగానే కుటుంబాల్లో పిల్లల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో ఆనందం వెల్లువిరుస్తూ ఉంటుంది అయితే ఈ సందర్భంలో ఒక అంశాన్ని మీ మధ్య నేను పెట్టాలని ఆశపడుతున్నాను ఒకరోజు తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశములో జరుగుతున్న మార్పులు ఖగోళాన్ని పరీక్ష చేస్తున్నటువంటి జ్ఞానవంతులైనటువంటి జ్ఞానులకి ఆకాశంలో ఒక వింతైనటువంటి కార్యాన్ని వారు చూశారు ఆ జ్ఞానులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే బెల్తాజర్ ఈజిప్టు నుండి ఆకాశములో జరిగిన ఒక మార్పును చూశారు మిల్కోయర్ గ్రీసు దేశస్థుడు విశాలమైన దృక్పథం కలిగినటువంటి వాడు అలాగే కాస్పర్ భారతదేశం నుండి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి హైందవుడు ఈ ముగ్గురు జ్ఞానులు ఆకాశంలో జరిగిన ఒక వింతైన మార్పును గమనించి ఆకాశంలో జరిగిన ఈ మార్పు ఏంటి అని ఆలోచన చేసి వారందరూ కూడా ఆ నక్షత్రము చూసిన వేళ ఆ నక్షత్రము ఎక్కడికి నడిపిస్తుందో చూసుకుంటూ వారు బయలుదేరారు ఎక్కడికి వెళ్ళారు వారు బయలుదేరి వెళ్ళి రాజు అయినటువంటి హేరో దగ్గరికి వెళ్ళారు వారు వెళ్ళి ఆ ముగ్గురు జ్ఞానులు వారికి ఆ యొక్క రాజుకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసాం ఎక్కడంటండి తూర్పు దిక్కున ఆయన నక్షత్రం మేము చూసాము అవును ప్రియ దేవుని బిడ్డలారా ఈ నక్షత్రం మీరు చూసినట్లయితే మనం చూస్తే భూగోళము కంటే అది పెద్దవి ఆకాశంలో మీరు చూడండి అనేకమైన నక్షత్రాలు మనకు కనబడతా ఉంటాయి లెక్కకు మించిన నక్షత్రాలు ఈ ఖగోళ శాస్త్రజ్ఞుల్లో ఎప్పుడు కూడా ఖగోళంలో జరుగుతున్న మార్పులను వారు పరీక్షిస్తుంటారు అంతేకాదండి కొత్త నక్షత్రాలను వాళ్ళు కనుగొన్నప్పుడు కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లతో ఆ నక్షత్రాలను పిలవటం సర్వసాధారణం కానీ ఈరోజు మనం ధ్యానించేటువంటి ఒక నక్షత్రం ఉంది ఆ నక్షత్రం ఎవరిది అని మనం ఆలోచన చేస్తే ఆల్రెడీ ఆ తూర్పు దేశపు జ్ఞానులు చెప్తున్నారు హేరోదు రాజుతో ఆ మాట ఏంటంటే మేము తూర్పు దిక్కున ఆకాశం అందు ఆయన నక్షత్రం చూసాం గమనించండి ఈ నక్షత్రం ఖగోళములో అదృశ్యంగా హఠాత్తుగా లేక ఇంకొక విధంగా వచ్చిన నక్షత్రం కాదండి ఈ నక్షత్రం ఒక గొప్ప వ్యక్తి పుడితేనే ఆకాశములో అది ఉద్భవించింది ఆ జ్ఞానులైన ముగ్గురు గమనించారు మీకు తెలుసా ఈ ముగ్గురు జ్ఞానులు ఒక్కొక్కరు వందల కిలోమీటర్లు వారు ప్రయాణమై ఆ యొక్క రక్షకుణ్ణి ఆ యొక్క ముఖ్యమైన వ్యక్తిని మనము చూద్దాం కలుసుకుందాం ఆ రాజును మనం స్థుతిద్దాం ఆ రాజుకు సాగిలపడదామని పడదామని వారు బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఈజిప్టు దేశం నుండి ఆరు వందల తొంభై పాయింట్ అరవై రెండు కిలోమీటర్ల దూరం ప్రస్తుతం ఉన్నటువంటి లెక్క ప్రకారం అతడు బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అలాగే గ్రీసు దేశం నుండి రెండు వేల ఏడు వందల పదిహేడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు గ్రీసు దేశం నుండి మెల్కోయరు బయలుదేరి వచ్చినట్టు చూస్తున్నాం భారతదేశం చూసినట్లయితే ఎనిమిది వందల నూట ఎనభై ఐదు కిలోమీటర్లు ప్రస్తుతం ఉన్నటువంటి గణాంకాల ప్రకారం నేను చెప్తున్నాను ఇంత దూరం వీళ్ళు ఎలా వచ్చారు నేటి దినాల్లో ఇలాంటి ప్రయాణం గంటల్లో విమానాల్లో మనం ప్రయాణం చేయవచ్చు కానీ ఆ రోజుల్లో మనం చూస్తే వారు ఎలా వచ్చేవాళ్ళంటే మీరు గమనించినట్లయితే వారి ప్రయాణాలు ఒంటల మీద అలాగనే గాడిదల మీద తప్ప ఉండేది కాదు ఈ ముగ్గురు కూడా సైంటిస్టులు జ్ఞానవంతులు వారితో పాటు ఒక పరివారమే బయలుదేరి వచ్చింది ఈ ముగ్గురు కూడా ఆకాశంలో జరిగిన ఆ వింతైన మార్పును చూసి ఆ నక్షత్రము పుట్టుటకు కారణమైనటువంటి ఆ కారణ జన్ముణ్ణి కనుగొనాలి అని వారు బయలుదేరి వచ్చారు వచ్చి ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళు ఆ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి వారన్నటువంటి మాట ఏంటంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసాం ఆకాశంలో అంత గొప్ప నక్షత్రం పుడితే వీళ్ళు అనుకుంటున్నారు తూర్పు దిక్కున మేము చూసిన నక్షత్రం ఎందుకు ఉద్భవించిందంటే ఒక రాజు మీ ప్రాంతంలో పుట్టాడు హే రోజు కలవరపడ్డాడు గమనించండి రోజు కలవరపడి ఆ సంగతి విన్నవారు కూడా కలవరపడ్డారు అక్కడంతా కూడా ఎంతో ఆ విస్మయానికి గురైపోయారు ఎందుకంటే హేరోజు కుటుంబంలో అప్పుడు జన్మించిన వారు ఎవరు కూడా లేరు జన్మించబోయే వాళ్ళు కూడా ఎవరు లేరు ఆ సమయంలో శాస్త్రులను పిలిపించి గ్రంథములను తెప్పించి ఆ గ్రంథములలో ఉన్నటువంటి వాక్యాలని వారు చదివారు పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యము మనం చూడగలుగుతాం మత వార్త రెండవ అధ్యాయం ఐదవ వాక్యం ఏలయనగా యూదయ దేశపు బెత్తిలేహోమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమునో అల్పమైన దానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని చెప్పారు ఆరు ఏడు వచనాలు చూసినట్లయితే అంతట హే ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు చూసినట్లయితే రక్షకుడు ఎక్కడ పుడతాడో గ్రంథాల్లో ముందుగానే లిఖించబడ్డది ప్రియ దేవుని బిడ్డారా ఎవరు పుడితే ఆకాశములో ఆ వింతైన నక్షత్రము ఉద్భవించిందో ఆ గొప్ప మహానుభావుడు గురించి ఆ గొప్ప వ్యక్తిని గురించి మీరు చూసినట్లయితే ముందుగానే గ్రంథాల్లో చెప్పబడి ఉంది మీరు గమనించండి వారు ఆ మాటలన్నీ కూడా ఆ యొక్క రాజుకు తెలియపరచగానే రాజులో కలవరం ప్రారంభమైంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జ్ఞానులు చెప్పినటువంటి ప్రత్యేకమైన మాట ఏంటంటే ఆ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసాము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చు తిమి ఆ నక్షత్రాన్ని చూసి మేము పూజింపవచ్చాము అవును ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా వారి గృహాలపైన నక్షత్రాలు పెడుతున్నారు పెట్టడం మంచిదే ఎందుకంటే ఆనాటి నక్షత్రం గొప్ప దేవుడు ప్రభు అయిన యేసు పుట్టుక చేత ఆకాశములో ఉద్భవించింది ఈనాడు మీ గృహాల మీద మీరు పెట్టుకున్న నక్షత్రం అది విద్యుత్ కాంతులతో విరజిల్లుతూ ఉంది అవును ఈ క్రిస్మస్ పండగ అనగానే మన కుటుంబాల్లో మన గృహాల్లో నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం ఎందుకంటే ఆ నక్షత్రం ఏసు పుట్టుక చేత అది ఆకాశములో ఉద్భవించింది దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న మీరు గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు యొక్క పుట్టుక ద్వారా ఆకాశంలో ఒక గొప్ప మార్పు అదేంటంటే ఒక నక్షత్రం ప్రత్యేకమైన నక్షత్రం ఆ నక్షత్రమును గుర్తించిన జ్ఞానులు లోకరక్షకుడైన ఆ వ్యక్తిని దర్శించాలని పూజించాలని వారు వచ్చారు ఈరోజు మనందరము కూడా మీ ఇంటి మీద పెట్టుకున్న నక్షత్రం ఆయన నక్షత్రం మనకు చూచినగా ఉంది గమనించండి ఈ నక్షత్రం క్రీస్తు పుట్టుక చేత ఆకాశములో ఉద్భవించినటువంటి ఒక అద్భుతమైనటువంటి నక్షత్రంగా మనకు ఇక్కడ కనబడతా ఉంది కాబట్టి భూగోళము కంటే పెద్ద నక్షత్రం నక్షత్రముల యొక్క విస్తీర్ణత ఎంతో పెద్దది భూగోళం కంటే కూడా మించి ఉంటాయని శాస్త్రవేత్తలు తెలియపరుస్తున్నారు దేవుడు అబ్రహాంతో కూడా చెప్పాడు కదా ఏమన్నాడు అబ్రహమా నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలే చేస్తాను అవి లెక్కించడానికి సంఖ్య రోజు రోజుకి ఉద్భవిస్తూనే ఉంటాయి అవి ఒక నక్షత్రమును కనుగొనే సరికే మరొక నక్షత్రం కొత్తది వారు కనుగొంటూ ఉంటారు కానీ ఆ నక్షత్రాల్లో ఈ నక్షత్రము ఒక ప్రత్యేకమైనది ఎందుకు ఈ నక్షత్రం పుట్టిందంటే ఆయన కొరకు పుట్టిన నక్షత్రం ఈ దినమో దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో మీ ఇంటి మీద స్టార్ పెట్టేవో నాకు తెలియదు ఒకరు పెడితే మంచిదే మీ ఇంటి మీద స్టార్ ఉంటే పర్లేదు ఈ క్రిస్మస్ సందర్భంలో నీ ఇంట్లో బారు ఉండకుండా ఉంటే చాలా మంచిది ఈ వాక్యము వింటున్న మీ కుటుంబ జీవితాల్లో గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం క్రీస్తు కొరకు పుట్టిన నక్షత్రం నీ జీవితంలో కూడా క్రీస్తు కొరకు ఉద్భవించిన ఒక నక్షత్రముల వలె మీ జీవితాలు కూడా ఉంటే చాలా బాగుంటుంది ఈ నక్షత్రం ఆకాశములో ఉద్భవించినప్పటికీ ఈ నక్షత్రం ఆకాశములో ప్రత్యేకంగా పుట్టినప్పటికని ఈ నక్షత్రం క్రీస్తు కొరకు పుట్టిందే ఎవరి కొరకు పుట్టావు నీ జీవితం ఏంటి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నావా దేవుడు తన జీవం పోసి నిన్ను తన రూపంలో చేసుకుని ఈ భూమి మీద ఆయన నక్షత్రము వలె నువ్వు తేచెరిల్లాలని దేవుడు కోరుకుంటే ఆయన నక్షత్రములాగా ఎలుగుతున్నావా ఆయన నక్షత్రములాగా ప్రకాశిస్తున్నావా ఈ క్రిస్మస్ దినాల్లో ఈరోజు మనము ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ జరుపుకునే ముందు మనందరం గుర్తుపెట్టుకుందాం క్రీస్తు కొరకు ఉద్భవించిన ఒక నక్షత్రం ఆ నక్షత్రం నువ్వు కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు గమనించండి అది క్రీస్తు జన్మని చూపిస్తుంది ఈ ప్రపంచంలో ఆ జ్ఞానుల యొక్క జ్ఞానము ఆశ్చర్య చెబుతులయ్యారు ఆకాశములో మనము చూసిన నక్షత్రముల కంటే ఈ నక్షత్రం ఒక ప్రత్యేకమైన నక్షత్రమని ఆ నక్షత్రమును బట్టి వారు బయలుదేరి ఆ నక్షత్రం పుట్టిన ప్రాంతానికి వారు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఈ సమయంలో నువ్వు కూడా ఆయన నక్షత్రములాగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే చూడండి వారు అన్నటువంటి రెండవ మాట ఏంటంటే చూడండి మత శుభవార్త రెండవ అధ్యాయం రెండవ వచనం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చుతమని చెప్పి చూసారా ఆ నక్షత్రం జ్ఞానులను అక్కడికి ఎందుకు తీసుకొచ్చిందంటే ఆయన పూజించేటట్టు చేయటానికి తీసుకొచ్చింది ఈ నక్షత్రం ఎందుకో తెలుసా గతంలో వారు ఎన్నో నక్షత్రాలను కనుగొని ఉండొచ్చు అనేక నక్షత్రాలు చూసి ఉండొచ్చు కానీ ఆకాశములో ఉద్భవించిన ఈ నక్షత్రం ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని సంతరించుకుంది ఆ జ్ఞానులకు ఆశ్చర్య శక్తులు చేసింది వారు అనుకున్నారు ఇంత గొప్ప నక్షత్రం పుట్టిందంటే ఆ నక్షత్రం పుట్టటానికి గల కారకుడైనటువంటి వాడు ఎంత గొప్పవాడో ఆయన గురించి మనం తెలుసుకోవటమే కాదు ఆయన పుట్టుకకు కారణమైన నక్షత్రాన్ని చూడటమే కాదు మనం వెళ్దాం వెళ్ళి ఆయనను పూజిద్దాం అవును ఈ ప్రత్యేకమైన సమయంలో ఆకాశములో వెలిసిన ఆ నక్షత్రం క్రీస్తుని వారు పూజించటానికి కారణమైన నక్షత్రంగా ఉంది ఈ క్రిస్మస్ దినాల్లో గమనించండి క్రీస్తుకు ప్రాధాన్యత లేని ఆచారాల్లోకి మనం పోకుండా ఆయన కొరకు ఉద్భవించిన నక్షత్రములాగా నీ జీవితం ఉండాలి రెండో విషయం గమనించండి ఆ నక్షత్రమును చూచి పూజింపవచ్చు తిమి మానవ జీవితంలో మనం కూడా మనలను చూసి యేసు ప్రభు ప్రభువు దగ్గరికి అనేకులు వచ్చేటట్టుగా మన జీవితాలు ఉండాలి ఒక సాక్షి కర్మగా ఉన్న నక్షత్రం ఈ లోక రక్షకుడు భూమి మీద పుట్టినప్పుడు ఆయన పుట్టుక చేత ఆకాశములో ఉద్భవించిన ఈ నక్షత్రం ఒక సాక్షిగా మారింది ఆ నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చామని ఆ జ్ఞానులు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అవును దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న నీ జీవితం ఎవరికోసం నువ్వు బ్రతుకుతున్నావు నీకోసం నువ్వు బ్రతుకుతున్నావా నీ కడుపు కోసం బ్రతుకుతున్నావా నీ వ్యక్తిగత జీవితం కోసమే బ్రతుకుతున్నావా ఆయన కోసం ఉద్భవించిన నక్షత్రంలాగా నీ జీవితాన్ని భూమి మీద పెట్టుకోలేవా రెండో విషయం ఏంటంటే గమనించండి ఆ నక్షత్రమును బట్టి జ్ఞానులు వచ్చి ఆయనను పూజించారు అవును నిన్ను చూసి అనేకులు క్రీస్తు వైపు తిప్పుబడాలి సమరీ స్త్రీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని మీకు పరిచయం చేస్తానని చెప్పి క్రీస్తును పూజించటానికి కారణమైన ఆ నక్షత్రములాగా ఈ స్త్రీ గ్రామస్తులకి ఒక ఉదాహరణగా సాక్షిగా మారి ఆ గ్రామస్తులందరినీ కూడా యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు కూడా నీ జీవితమును బట్టి అనేకులు క్రీస్తుని పూజించే జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి ఈ వాక్యం వెంటున్న నీవు క్రిస్మస్ వాతావరణంలో క్రిస్మస్ పండగ సందర్భంలో హడావుడిగా ఏం సంపాదిద్దాం ఏం చేసుకుందాం ఏం ధరించుదాం ఏమి త్రాగుదాం ఇదే ఆలోచనతో హడావుడిగా ఉన్నావా మార్తలాగా ఈ సందర్భంలో నువ్వు చేయాల్సిందేంటి తెలుసా క్రీస్తు కొరకు పుట్టిన నక్షత్రంలాగా నీ జీవితం ఉండాలి రెండవది ఆ నక్షత్రమును చూసి పూజించటానికి ఆ ముగ్గురు జ్ఞానులు వచ్చి యేసు దగ్గర వారు పూజించటానికి వచ్చాము అని చెప్పగానే హే రోజు గుండెలో ఒక రాయబడినట్టు అయిపోయింది దేవుని ప్రజలారా ఈ వాక్యం వెంటనే మీరు గుర్తుపెట్టుకోండి యేసు క్రీస్ ప్రభు ఏదో ఒక మాత్యం చేసి ఆయన దేవుడు కాలేదు ఆయన పుట్టినప్పుడు ఆకాశం పొలకించింది దేవుడు నిర్మించిన ఈ యొక్క విశ్వం ఆనందంతో మురిసిపోయి ఒక వింతైన తార ఆకాశంలో వెలసింది ఆ తార వలె నువ్వు కూడా ఉంటే ఎంతో బాగుంటుంది ఆ తార జ్ఞానులను పూజింప తీసుకొచ్చింది మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో షడ్రక్ మేషక్ అభ్యర్థునగో అనబడేవారు జీవిస్తున్నటువంటి దినాల్లో ఒక శాసనము ఆ దినాల్లో రాజు ద్వారా పంపించబడింది ఆ శాసనం ఏంటంటే దానివేలు గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యం నిబ్బేజుడు షడ్రకు మేసకు అభ్యర్థుని కోయని వీరు దేవుడు పూజారుకుడు ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపక ఏ దేవుని సేవింపక ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి ఇరవై వచనం కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను అదేదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడుగాక మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనులలో గాని ఏ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ శత్రుకు మేషకు అభిద్రుగా అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తు చేయబడును వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా వండును అంతటా నుండి రాజు శద్రకు మేషకు అభిద్దును గోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను మనకు తెలుసు వీరి దినాల్లో రాజు యొక్క ప్రతిమను పెట్టి ప్రతి ఒక్కడు ఆ ప్రతిమకు మొక్కాలి పడాలి ఎప్పుడైతే ఆ దేశంలో వారు బోర ఊదుతారో ప్రతి ఒక్కరు కూడా సాగిలిపడాలనే శాసనం పెడితే ఈ ముగ్గురు చావటానికైనా సిద్ధపడ్డారు కానీ ఆ యొక్క విగ్రహానికి మొక్కకుండా వారు దేవుని కొరకు నిలబడ్డారు తద్వారా వారిని తీసుకొని పోయి అగ్నిలో వేయటం జరిగింది రాజుకు ఆగ్రహం పెరిగి ఆ యొక్క అగ్నిని ఇంకా ఎక్కువగా చేసి రెట్టింపు చేసి వారిని పడవేసినప్పటికీ వారు చూస్తూ ఉండగా ఒక వింతైన అద్భుతం జరిగింది అద్భుతం ఏంటంటే వేసింది ముగ్గురిని కానీ వారితో మరొకరు సంచరిస్తున్నారు ఆ సందర్భంలో మనం చూసినట్లయితే ఆ నాలుగో వ్యక్తి ఎవరు అని వారు చూస్తే దేవదూత రూపం కలిగిన వారు ఆ అగ్నిలో వారితో పాటు సంచరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం వారిని బయటకు తీసిన తర్వాత పరీక్షించగా వారి ఎంట్రుకలు కూడా కాలలేదు ప్రియులారా అలాంటి పరిస్థితిని వారు చూసి విస్మయం పొందారు ఆ సందర్భంలో ఆ దేశములో ఒక చట్టము చేయటం జరిగింది ఆ చట్టము ఏంటి అంటే మీరు చూడండి ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు ఎవరు లేరు ఆయన మాత్రమే పూజార్హుడు అని ఆ దేవునికి వచ్చి ఆ దేశములో వారి ఆస్థానాల్లో చట్టం చేయబడింది ఆ జ్ఞానుని ఎలాగైతే ఆ నక్షత్రం తీసుకొచ్చిందో ఆ నక్షత్రము వలె చూడండి ఈ ముగ్గురు జీవితం బబులోను ఆస్థానములో హెచ్చింపబడింది ఆ దేవుని కోసం సాక్షులుగా మారారు ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు గుర్తుపెట్టుకోండి నిన్ను బట్టి నీ దేవుణ్ణి ప్రజలు పూజించే స్థితిలాగా ఉండాలి క్రిస్మస్ వాతావరణంలో నీ భక్తి శూన్యత వైపు వెళ్లకుండా ఆ నక్షత్రం పుట్టుక చేత ఆ జ్ఞానుల్ని ఎలాగైతే ప్రభు వైపు నడిపించిందో ఆ విధంగా నీ జీవితం కూడా ఉండాలి నాలుగో విషయం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత శుభవార్త రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను ఆ నక్షత్రం నడిచిందంట గమనించండి నక్షత్రం ఎప్పుడు కూడా ఆకాశములో స్థిరంగా ఉంటుంది ఒకవేళ ఆ నక్షత్రం ముందుకు సాగింది అంటే ఆకాశం నుండి కింద పడిపోయినట్టే గమనించండి ఈ నక్షత్రం క్రీస్తు ఎక్కడున్నాడని వెతుకుతున్న ఆ జ్ఞానుల ముందుకు వచ్చి ఏం చేసిందంటే వారికి ముందుగా నడిచింది ఆ నక్షత్రమును చూసి ఆ ముగ్గురు జ్ఞానులు బాలుడైన యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే జన్మించి ఉన్నాడో ఆ స్థలం వరకే ఆ నక్షత్రం నడిచింది ముగ్గురు జ్ఞానులను నడిపించిన నక్షత్రంగా మనకిక్కడ కనబడతా ఉంది ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో క్రీస్తు కొరకు ఒక నక్షత్రం లాగా ఉండాలి అనేకులను క్రీస్తు దగ్గరకు నడిపించే లాగాను ఉండాలి ఆకాశంలో ఆవదోబించిన నక్షత్రం జ్ఞానులను సైతం తీసుకుని వచ్చింది ఈరోజు నీ జీవితంలో కూడా క్రీస్తు దగ్గరకు తెచ్చి ఒక నక్షత్రంలాగా ఉండాలి అనేక ఆత్మలను క్రీస్తు దగ్గరకు తీసుకురావాలి ఎందుకంటే ఆయన పూజార్కుడు ఎందుకంటే ఆయన రాజులకు రాజు అంత మాత్రమే కాదు యోహాను స్వార్త పదవ అధ్యాయం నాలుగవ వాక్యం తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపులకు నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతనిని వెంబడించును ఇక్కడ క్రీస్తు మనకు ముందు నడుస్తున్నాడు తన గొర్రెలకు ముందు నడుస్తున్నాడు అవును నీ శ్రమల్లో నీ కష్టాల్లో నీకు ముందు నడుస్తాడు నీ జీవితంలో నువ్వు క్రీస్తు కొరకు నడవటానికి స్థిరపడు ఆ నక్షత్రం ముగ్గురు జ్ఞానుల్ని తీసుకొని ప్రభువు జన్మించిన ఆ పశువుల పాక దగ్గరికి నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మరి నీ జీవితం ఎలా ఉంది జ్ఞానులు సరి అయిన స్థలానికి వారిని నడిపించిన నక్షత్రంలాగా ఉంది ఈరోజు చాలామంది తప్పిపోయినటువంటి నక్షత్రాలాగా క్రీస్తు నుండి ప్రజల్ని బయటకు నడిపిస్తున్నారు చాలామంది వారి జీవితాల ద్వారా సాక్ష్య జీవితం లేకుండా దేవుని కొరకు బ్రతకకుండా ఎలా పడితే అలాగా బ్రతుకుతూ క్రీస్తు దగ్గరికి ప్రజలు రాకుండా అసహ్యమైన కార్యాలు జరిగిస్తూ ప్రజలను క్రీస్తుకు దూరంగా చేస్తూ ఉన్నారు అందుకే బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది దానియలు గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వాక్యం బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు మనము బుద్ధిమంతులుగా ఉంటే ఆకాశ నక్షత్రముల వలె బుద్ధిమంతులైన వారు ప్రకాశించే వ్యక్తులుగా ఉంటారు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుతురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించదురు క్రీస్తు కొరకు ప్రకాశించే నక్షత్రంగా నువ్వు మారిపోతావు ఈ నక్షత్రం జ్ఞానులకు ముందుగా నడిచిన నక్షత్రం యోధాపత్రిక పదమూడవచనములో చూస్తే మార్గం తప్పి తిరిగే నక్షత్రాలు చాలా ఉన్నాయి సాక్ష్య జీవితము లేని వారు ఈ దినం నువ్వు ఎలాంటి నక్షత్రంగా ఉండాలంటే క్రీస్తు దగ్గరకు నడిపించిన నక్షత్రములాగా నువ్వు ఉండాలి గమనించండి ఐదో విషయం చెప్తున్నాను ఆయన యొద్దకు నడిపించింది ఈ నక్షత్రం అది నడిచే నక్షత్రం ఆయన యొద్దకు నడిపించే నక్షత్రంగా మనకుంటుంది జ్ఞానుల యొక్క జ్ఞానము వారిని హీరోదు యొద్దకు నడిపించింది కానీ ఈ యొక్క నక్షత్రం వారిని క్రీస్తు యొద్దకు నడిపించింది వారు క్రీస్తు దగ్గరకు వచ్చి మృక్కి ఆయనను స్తుతించారు పూజించారు ఇంకొక విషయం చెప్పమంటారా లాస్ట్ మాట అది యేసు యొద్ద నిలిచింది మతీ శుభవార్త రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు వాళ్ళక్కడికి వచ్చి క్రీస్తును చూసేవారికి ప్రిలరా వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రం చూసి ఆ ప్రభు ఉన్న స్థలములో అది నిలిచింది క్రీస్తు కొరకు నిలిచింది ఈరోజు మరి మీ జీవితాలు ఎలాగొని ఆలోచించేయండి ఆకాశంలో ఉన్న నక్షత్రం వలె మీ గృహాల మీద నక్షత్రాలు పెట్టుకోవటమే కాదు నీ జీవితం ఒక నక్షత్రంగా మారిపోవాలి క్రీస్తు కొరకు ప్రకాశించే వ్యక్తిగా నువ్వు మారాలి క్రీస్తు కొరకు వెలుగుతున్న నక్షత్రంగా నువ్వు మారాలి నెంబర్ వన్ ఆయన నక్షత్రం ఆయన కొరకు ఉద్భవించిన నక్షత్రం నెంబర్ టూ ఇది ప్రకాశించే నక్షత్రం నెంబర్ త్రీ ఆ నక్షత్రము క్రీస్తును పూజించేటట్టు చేసిన నక్షత్రం నాలుగోది అది నడిచే నక్షత్రం నడుస్తూ ఉంది ఎక్కడి వరకు నడిచిందంటే క్రీస్తు ఉన్న స్థలం వరకు నడిచింది ఆయన వద్దకు వారిని నడిపించింది ఐదోది ఆయన వద్దకు జ్ఞానులను నడిపించింది ఆరో విషయం ఏంటంటే ఆ నక్షత్రం క్రీస్తు ఉన్న స్థలములో వచ్చి నేర్చింది ఈరోజు ఆ నక్షత్రములాగా నీ జీవితాన్ని కూడా సిద్ధపరచుకో క్రిస్మస్ ఆడంబరాల్లో పడిపోయి క్రీస్తు వరకు ప్రకాశించే నక్షత్రంగా మారాల్సిన నీవు మత సంబంధమైన విధానాల్లో పడిపోయి క్రీస్తు కొరకు తేజరెళ్లకుండా ఉంటే మార్గం తప్పి తిరిగే చుక్కవలేని జీవితం ఉంటుంది ఈరోజు నాతో కూడా ఏకీభవించండి ఈ క్రిస్మస్ శుభదినాల్లో ఆయన నక్షత్రంగా మారదాం ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి మందనాలునైనా క్రీస్తు కొరకు ఉద్భవించిన నక్షత్రం వలె ఈ వాక్యం వింటున్న బిడ్డలు అలాగే మేము కూడా ముందుగాక నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ఆశీర్వదించండి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని నీ కొరకు ప్రకాశించే నక్షత్రముల వలె చేయమని స్తోత్రం సజీవ వాక్యం అనే ఈ కార్యక్రమాన్ని మీరు దీవించమని యేసు ప్రభు నామం పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయాలనుకున్న వారు పైనన్నటువంటి ఆ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని అందించవలసిందిగా కోరుతూ మరొకసారి మీకు మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక పరతునో దేనితో నిన్ను సమీపితు ఏమి నిన్ను ఘన దేనితో నిన్ను సమీపితునో మహిమ గల నా నన్ను జీవంతో నిలిపినావయ్యా